నమస్తే, వెల్కమ్ టు సోషల్ టీవీ టాప్ స్టోరీ. అమెరికా చరిత్రలోనే అత్యంత లేటు వయసులో అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి జో బైడెన్. దూకుడుకు మారుపేరుగా ఎంతకైనా తెగించే తత్వం ఉన్న డొనాల్డ్ ట్రంప్పై ఘన విజయం సాధించారు బైడెన్. ఈ ఎన్నికల్లో చాలామంది ట్రంప్పై బైడెన్ విజయం సాధిస్తారు అనే అంచనాలను కూడా పెట్టుకోలేదు. ట్రంప్ తెంపరితనాన్ని గమనించాక అతడే మరోసారి అధికారాన్ని చేపట్టవచ్చు అనే అంచనాలే సర్వత్రా వ్యక్తమయ్యాయి. ఆ అంచనాలను తలకిందులు చేస్తూ బైడెన్ ఘన విజయం సాధించారు. మరి అందుకు కారణాలేంటి? వాచ్ టుడేస్ టాప్ స్టోరీ. దశాబ్దాలుగా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవ్వాలనే లక్ష్యంతో పలు ప్రయత్నాలు చేశారు బైడెన్. ఒక కార్ల సేల్స్ మెన్ కొడుకుగా రాజకీయాల వైపు ఆసక్తితో డెమోక్రటిక్ పార్టీలో పనిచేస్తూ వచ్చిన బైడెన్ 29 ఏళ్ల వయసులోనే తొలిసారి సెనేటర్గా ఎన్నికయ్యారు. అమెరికా చరిత్రలో అత్యంత పిన్న వయసులో సెనేటర్గా ఎన్నికైన రికార్డు బైడెన్ పేరు మీదే ఉంది. చిన్న వయసులోనే సెనేటర్గా ఎన్నికైన బైడెన్ కొన్నేళ్ల రాజకీయ అనుభవంతో డెమోక్రటిక్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష పీఠానికి పోటీ పడాలని ప్రయత్నించారు. అయితే పార్టీ ప్రైమరీస్లోనే ఆయన నెగ్గుకు రాలేకపోయారు. దీంతో అవకాశం దక్కలేదు. ఆ తర్వాత బరాక్ ఒబామా డెమోక్రట్ల తరపున అధ్యక్షుడిగా బరిలోకి దిగినప్పుడు కూడా పార్టీ తరపున అభ్యర్థిత్వాన్ని ఆశించారు బైడెన్. అయితే అప్పుడు కూడా అవకాశం లభించలేదు. తనకు అవకాశం లభించకపోయినా ఒబామా కోసం పనిచేశారు బైడెన్. ఒబామా అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గిన అనంతరం ఆయనకు రెండు పర్యాయాల్లోనూ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు జో బైడెన్. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బైడెన్ విజయంలో ఆయన సొంత కృషి ఎంతుందో ట్రంప్ వైఫల్యాలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. ప్రత్యేకించి ప్రపంచాన్ని కుదేలు చేసిన COVID-19 మహమ్మారిని ఎదుర్కొనడంలో ట్రంప్ పూర్తిగా విఫలమయ్యాడని అమెరికన్లు భావించారు. కోవిడ్ పరిస్థితులు ఇంకా మెరుగుపడలేదు. ఇలాంటి నేపథ్యంలో తదుపరి పరిణామాలను ఎదుర్కొనడానికి కూడా ట్రంప్ పనికిరాడని మెజారిటీ అమెరికన్లు భావించారు. అందుకే ఆయన్ను వైట్ హౌస్ నుంచి బయటకు పంపడానికి వారు ఓటేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. COVID-19 పరిస్థితులను ఎదుర్కొనడానికి బైడెన్ వద్ద తగిన శక్తి ఉందని అమెరికన్లు తమ అధ్యక్ష ఎన్నికల్లో స్పష్టం చేశారు. అతి ప్రచారం లేకపోవడం కూడా బైడెన్ విజయంలో ఒక కీలకమైన అంశమని పరిశీలకులు చెబుతున్నారు. కోవిడ్ పరిస్థితులను లెక్క చేయకుండా ట్రంప్ భారీ ర్యాలీలు నిర్వహించారు. ఆ ర్యాలీల వల్ల కొన్ని వేల మందికి కోవిడ్ సోకిందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ట్రంప్ ర్యాలీల వల్ల 30,000 మందికి పైగా కరోనా బారిన పడ్డారట. ఇలాంటి అభియోగాలు బైడెన్ మీద లేవు. పరిమిత స్థాయి ప్రచారం, టెలివిజన్ల ద్వారా సందేశాలు, ఇవి బైడెన్కు సానుకూలాంశాలు అయ్యాయి. ఐక్యతావాదం, ఇది బైడెన్ విజయంలో కీలక పాత్ర పోషించిన నినాదం. అమెరికాను విభజించి పాలించాలనే వ్యూహంతో ట్రంప్ బరిలోకి దిగారు. తన 4 ఏళ్ల అధికార కాలంలో అదే విధానాన్ని అనుసరించారు. అయితే బైడెన్ బృందం మాత్రం ఐక్యతా నినాదానికి కట్టుబడింది. రిపబ్లికన్లు, డెమోక్రాట్లు, వైట్ బ్లాక్లు వేర్వేరు కాదని, అంతా అమెరికన్లే అనే నినాదాన్ని గెలుపుకు ముందు, గెలుపు తర్వాత కూడా ఇస్తున్నారు బైడెన్. అదే ఆయన విజయ సూత్రం అయింది. అలాగే ప్రచార వ్యూహాలో కూడా బైడెన్ బృందం సూపర్ సక్సెస్ అయింది. కరోనా పరిస్థితుల్లో బయటకు వెళ్లి ప్రచారం చేసే అవకాశం లేదని బైడెన్ బృందం గ్రహించింది. అందుకే ఇబ్బడి ముబ్బడిగా టీవీ యాడ్స్ను ఇచ్చింది. అందుకోసం ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ను బైడెన్ విజయవంతంగా సాగించారు. ఈ విషయంలో ట్రంప్ కన్నా బైడెన్ బృందం ముందుంది. ఈ ప్రభావం కూడా ఎన్నికల ఫలితాలపై పడిందని విశ్లేషకులు చెబుతున్నారు. అటు వ్యూహంతో, ఇటు నినాదంతో, మరోవైపు స్పష్టమైన విధానాలతో టెంపరరీ ట్రంప్ను బైడెన్ ఓడించగలిగారు అని స్పష్టమవుతుంది. బైడెన్ విజయం రాజకీయంగా చాలా మందికి ఒక పాఠం. సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్. హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్.